అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ దొరసాని పన్నెండవ భాగం జానికి లెక్చర్ టూర్ కోసం భూపతి టీంతో కలిసి వెళ్ళింది ఆ తరువాత రెండు వారాలు విహారికి తొందరగా గడవకపోయినా మెల్లగా కూడా సాగలేదు పగలంతా ఆఫీస్ పనితో గడిచిపోయేది సాయంత్రం ఉన్నంతసేపు కాంతమ్మ ఏవో మాట్లాడుతూనే ఉండేది లేకపోతే టీవీ ఉంది కళ్యాణి ఆ సమయమంతా వాళ్ళ అమ్మ వాళ్ళతో గడిపింది సాయంత్రాలు తమ ఇంటికి రమ్మన్నప్పుడు ఆదివారం ఎక్కడికో వెళ్ళడానికి ప్రోగ్రాం వేసుకుని తమతో రమ్మని అడిగినప్పుడు పనుందని చెప్పి అతను వెళ్ళలేదు వాళ్ళు కూడా బలవంతం చేయలేదు ఎన్నో రోజుల తర్వాత వచ్చినందుకు కళ్యాణితో తన అమ్మ నాన్నలు కులాసాగా గడపాలని అనుకుంటారని అతను అనుకున్నాడు అతను పెళ్లి గురించి ఆలోచించుకోవడానికి సమయం కావాలని అడిగాడని వాళ్ళు అతన్ని ఎక్కువగా మొహమాట పెట్టలేదు ఒకరోజు తెల్లవారుజామునే విహారికి మెలకువ వచ్చింది కళ్ళు తెరవకముందే జానకి ఇంటికొచ్చేసిందని అతనికి తెలిసింది ప్రత్యేకంగా ఇందుకని కాదుగాని ఆమె ఉనికి అతని నరనారానికి తెలిసినట్టు పులకరించింది అతను మంచం దిగి మెట్లపైకి మెట్లపైకొచ్చి కిందికి చూశాడు ఈ రెండు వారాలు అందరూ వదిలిపెట్టిపోయినట్టు బోసిపోయిన ఇల్లు తిరిగి చైతన్యవంతమైంది రోజూ వినిపించే చిన్న చిన్న సందర్లు ఇవాళ కొత్తగా జీవం పోసుకున్నట్టు ఉన్నాయి కాంతమ్మతో మంద్రస్వరంలో మాట్లాడుతున్న జానకి గొంతు హోరడింపుగా ఉంది విహారి వెనక్కి తిరిగి వెళ్లి మంచంపైన వాలిపోయాడు క్షణం గడిచేలోగా మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు అతను ఈసారి కిందికి దిగొచ్చేసరికి ఇంకా జానకి మాటలు సన్నగా వినిపిస్తూనే ఉన్నాయి కాని తను మొదటిసారి నిద్రలేచినప్పుడు ఇంట్లో కమ్ముకోనున్న చిరుచీకట్లు ఇప్పుడు లేవు బల్లున తెల్లారి ఇల్లంతా వెలుగుతో నిండుంది కాంతమ్మ జానకి టూర్ గురించి ఏవేవో ప్రశ్నలు అడుగుతూనే ఉంది జానకి చెప్తుంది విహారికి వినడమే హాయిగా ఉంది తన టైంకి జానకి ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళాక విహారి తను కూడా తన ఆఫీస్కి బయలుదేరాడు సాయంత్రం విహారి ఇంటికొచ్చేసరికి జానకి ఇంకా రాలేదు బస్సు దొరకలేదేమో కారు వాడమంటే మాట వినదు కదా విహారీ అనుకుంటూ స్నానం చేసి కాంతమ్మ ఇచ్చిన టీ పట్టుకొని ముందు రూమ్లోకి జానకి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అతని మనసు ఎందుకో చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉంది జానకి నొసలు ముడిపడ్డాయి గౌతమ్ వచ్చాడు గౌతమ్ జానకి కనపడగానే ఆనుకునున్న గోడను వదిలేసి నిటారుగా నిల్చున్నాడు ఆమె దగ్గరగా రాగానే నవ్వాడు ఆఫీస్ అడ్రస్ ఎలా కనుక్కున్నానని అడక్కంండే బ్రహ్మ బ్రహ్మరహస్యం కాదు నేనడగలేదే జానకి అంది నా కొడుకు పెళ్ళైన ఆడపిల్లతో సంబంధం పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు జానకి రాఘవ అన్న మాటలు ఇంకా గుర్తొచ్చాయి మీతో కొంచెం మాట్లాడాలి గౌతమ్ అన్నాడు ఆఫీస్ ముందు సీన్ క్రియేట్ చేయటం జానకి లేదు ఇప్పుడు గౌతమ్ కనిపిస్తున్న మూడ్లో అది తప్పేటట్టు లేదు ఎప్పుడో ఒకప్పుడు తను గౌతంతో ఖచ్చితంగా మాట్లాడాలి అనుకుంటూనే అలక్ష్యం చేసింది ఇప్పుడు కళ్ళ కింద నల్లటి చారలతో రేగిపోయిన జుట్టుతో ఎమోషనల్గా కనిపిస్తున్న గౌతంతో మాట్లాడడానికి భయంగా ఉంది కానీ ఇప్పటికే ఆలస్యమైంది ఇంతకు మించిన పరిస్థితులు రాకూడదు కొత్తలో పరిచయమైనప్పుడు నవ్వుతూ కూల్గా ఉన్న గౌతమ్ కాదు తన ఎదురుగా ఉన్నది చాలా మూడీగా ఉన్న గౌతమ్ని చూస్తూ పదండి అంటూ తనతో ముందుకు కదిలింది బస్టాప్కి వ్యతిరేక దిశలో ఆఫీస్కి కొద్ది దూరంలో ఉన్న పార్కు వైపు నడిచింది జానకి పార్కు లోపల అక్కడక్కడా కొందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు కొద్ది దూరంలో పిల్లలు ఆడుకుంటున్నారు జానకి ఆగి చెప్పండి అంటూ గౌతమ్కి ఎదురుగా నిల్చొని అడిగింది అది హనీమూన్కు వెళ్తున్నామని విహారి ఆ రోజు నాతో చెప్పాడు వెళ్ళలేదే నేను అతన్ని రోజూ ఆఫీసులోనే చూస్తున్నాను గౌతమ్ అడిగాడు నేను ఆఫీస్ పని మీద టూర్కి వెళ్ళాను జానకి చెప్తూ కూడా అతని మనస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది మరి ఎంజాయ్ చేశారా జానకి అతని వంక చూసింది ఓకే మంచిది ఇప్పుడు మనం అసలు విషయం మాట్లాడుకుందామా మీ హస్బెండ్తో మాట్లాడారా అతను అడిగాడు దేని గురించి దేని గురించి మాట్లాడాలి జానకి కనుబొమ్మలు ముడివేస్తూ అంది అదే విడాకుల గురించి విడాకులా ఏం విడాకులు జానకి ఆశ్చర్యంగా అడిగింది తెలియనట్టు అర్థం కానట్టు నాటకం ఆడకండి మీ హబ్బీతో విడాకులు తీసుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని మీరు చెప్పలేదా కసుమంటూ తన్నుకొచ్చిన కోపాన్ని అతి కష్టం మీద ఆపుకుంది సౌమ్యంగానే చెప్పడానికి ప్రయత్నం చేసింది జానకి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని నేనెప్పుడు అనలేదు గౌతమ్ అసలు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోనని మొదట్నుంచి చెప్తున్నాను అవును చెప్పారు కానీ నేను నమ్మలేదు ఇప్పుడు కూడా నమ్మను నన్ను నమ్మించే ప్రయత్నం కూడా చేయకండి మీకు అతనికి మధ్య ఎలాంటి సంబంధం లేదని నాకు తెలుసు అన్నాడు గౌతమ్ అయినా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకైతే లేదు జానకి సౌమ్యంగానే ఖచ్చితంగా అంది అతను సడన్గా జానకి చేయి పట్టుకున్నాడు ఎందుకని ఎందుకని లేదో చెప్పండి నేనంటే ఇష్టం లేదా అసహ్యమా అలాంటిదేమీ లేదు జానకి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది మరి ఇష్టమైతే పెళ్ళెందుకొద్దు చూడండి పెళ్ళికి ఇష్టం ఒకటే సరిపోదు నా చేయొదలండి వదలండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను మీరు ఎన్నిసార్లు అడిగినా పెళ్లి చేసుకోను అదే నా జవాబు నన్ను వదిలిపెడతారా లేదా వదలని జానకి మీరు నాకు కావాలి ప్లీజ్ అలా మాట్లాడొద్దు మీరు జానికి ప్రతిమాలినట్టుగా అంది మాట్లాడతాను ఒకసారి మీ చేయి పట్టుకున్నాక ఇక వదిలిపెట్టను గౌతమ్ ముండిగా అన్నాడు అది మూర్ఖత్వం గౌతమ్ గారు నేను మూర్ఖుడినైనా సరే పర్వాలేదు విహారి లాంటి తెలివి తక్కువ వాడిని మాత్రం కాదు మూర్ఖత్వం గురించి మాట్లాడుతున్నారు మీరు మాత్రం తక్కువ అతనితో జరిగిన పెళ్లికి ఉండాలనుకుంటున్నారు అతను లేడు అది పెళ్లి కాదు బలవంతంగా ఉంటున్నారు మీకు వినపడుతుందా ఇవాళ రేపో అతను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు దానికంటే మీరే ముందుగా అతన్ని వదిలేయటం మంచిది నా మాట వినండి నన్ను కాదనకండి ప్లీజ్ అతను మైకంతో ఊగిపోతూ చెప్తున్న మాటలు వింటూ అతని వాలకం చూస్తూ అంతవరకు తన చేయి వదిలించుకోవటానికి చేసిన ప్రయత్నం అప్పటికే ఆపింది అతని చేతిలో తన చేతిని కదపకుండా ఉంచేసి నెమ్మదిగా స్పష్టంగా చెప్పింది అతన్ని నేను వదిలిపెట్టినా మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు అస్సలు లేదు ముందుగా మీరు ఆ విషయం అర్థం చేసుకోండి గౌతమ్ ఎందుకు చేసుకోవు నాకు నువ్వు కావాలి నీకు అర్థమవుతుందా నాకు నువ్వు కావాలి జానకి మిమ్మల్ని వదిలిపెట్టను అర్థమైందా ముందు ఆ విషయం మీరు అర్థం చేసుకోండి అతను చేతిని వదిలేసి జానకి రెండు పూజాలు పట్టుకుని కుదిపేశాడు గౌతమ్ ప్లీజ్ జానకి గొంతు వనకడం మొదలైంది కళ్ళల్లో ఇంకా నీళ్లు కనపడకపోయినా అవి ఎంతో దూరంలో లేవు ప్లీజ్ గౌతమ్ నా మాట వినండి నేను మొదట్నుంచి మిమ్మల్ని పెళ్లి చేసుకోననే చెప్తున్నాను మీరు నా మనసు మారుస్తానని ప్రమాణాలు చేస్తే లైట్గా తీసుకున్నాను అప్పుడే మీతో స్నేహం మానేయాల్సింది నాదే తప్పు మీ మాటలు సీరియస్గా తీసుకోకపోవటం నాదే తప్పు కానీ ఆపోజిట్ సెక్స్ మధ్య స్నేహానికి పరాకాష్ట పిచ్చితనమేనా ప్రేమ లాంటివి లేకుండా అసలు ఎవరితోనూ స్నేహమే చేయకూడదా నా జీవితంలో నేను గుర్తుంచుకోదగిన పాఠం నేర్పారు స్నేహమా స్నేహం కాదు నువ్వు నాతో చేసింది స్నేహం కాదు గౌతమ్ గట్టిగా అరిచాడు నన్ను వాడుకున్నావు బాగా వాడుకున్నావు నీ విహారీ ఇంకో పిల్లతో తిరుగుళ్ళు మానుకోలేకపోవడం చూసి ఆవు మనం భరించలేక నన్ను ఉపయోగించుకున్నావు చెల్లుమంటూ తగిలిన మాటలకి కనురప్పలు వేయటం మర్చిపోయి చూస్తూ నిల్చుండిపోయింది జానకి అతను చెప్తూనే ఉన్నాడు అతన్ని రెచ్చగొట్టాలని అసూయపాలు చేయాలని నాతో తిరిగావు కాదని చెప్పు చెప్పు కాదని మీతో స్నేహాన్ని నేను నిజంగా ఎంజాయ్ చేశాను గౌతమ్ దాన్ని మీ మాటలతో కలుషితం చేయకండి స్నేహమా నేను నీకంత పిచ్చి వెదవలా కనిపిస్తున్నానా స్నేహాన్ని ఎంజాయ్ చేశావా వింటున్నావా నేనేం చెప్తున్నాను తీయ తీయటి మాటలను విసురుతుంటే కుక్కలాన్ని వెంటపడి ఏరుకుంటూ అదే చాలనుకుంటాననుకున్నావా నాకు నువ్వు కావాలి అంతా కావాలి మొత్తం కావాలి అర్థమైందా గౌతమ్ జానకి భుజాలు వదిలేసి చేతులు చేబుల్లోకి తోసుకుంటూ కోపంగా అన్నాడు జానకి కళ్ళల్లో నీళ్లు కదిలాడాయి ఆమె కంటతడి చూశాక కూడా ఆ సమయంలో తను పడుతున్న బాధ తనందరిలో ఎదుర్కొనబోయే అవమానమే అతనికి ముఖ్యంగా తోచాయి తను ప్రేమించానంటున్న జానకి తన మాటలకి ఎంతగా తల్లడిల్లుతుందో అతనికి తెలియటం లేదు తెలిసినా సరే తనకు ఆమె చేసిన అన్యాయానికి ఆమెను అంతకన్నా బాధపెట్టాలన్న మొండి కోపంతో ఉన్నాడతను స్నేహాన్ని ఎంజాయ్ చేసిందంట స్నేహం స్నేహం నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా ఊపిరి గట్టిగా పీల్చుకొని ఎమోషన్స్ అన్ని ఒక్కసారిగా కంట్రోల్ చేసుకొని సాధ్యమైనంత మామూలుగా అడిగాడు దుఃఖంతో జానకి గొంతు పూడుకుపోయింది మాటలు బయటికి రావటం లేదు జానకి తల దించుకునే అట్టంగా ఊపింది సరే అయితే మీరివ్వల నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేదాకా మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అంటూ అతను పెదవి బిగించాడు ప్లీజ్ గౌతమ్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను జానకి తన్నర్థం చేసుకోమన్నట్టు మరింత బాధగా చెప్పింది అతను పక్కనే పచ్చికలో ఒక ప్రదేశాన్ని చూపిస్తూ మంచిది ఇక్కడ కూర్చుందామా మీరు ఆ మాట చెప్తూనే ఉండండి చెప్పి చెప్పి మీకే విసుగనిపిస్తే ఆ మాట మీరే మారుస్తారు ఈలోగా మీరు ఏడవకండి మీరేడిస్తే చూడ్డం నాకు ఇష్టం లేదు నిజం చెప్తున్నాను నేను మీ ఏడుపు మాన్పించే మాట చెప్పలేను నా బాధ కూడా మీరు అర్థం చేసుకోండి మొండిగా అన్నాడు గౌతమ్ ప్లీజ్ గౌతమ్ నేను మీ స్నేహం ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఎంజాయ్ చేశానని ఒక అతనికి ఒక ఆడపిల్ల చెప్పి అవమానపడకుండా ఉండే రోజుంటుందా ఇంటికి పోతున్నా సార్ కాంతమ్మ ముందు గదిలో కూర్చున్న విహారికి చెప్పింది సరే కాంతమ్మ విహారి వాచి చూసుకుంటూ అన్నాడు ఇంకా జానకి ఎందుకు రాలేదో ఇంకా జానకమ్మ రాలేదెందుకనో కాంతమ్మ తిరిగంది ఆఫీసులో పనుందేమో ఇవాళ టూర్ నుండి వచ్చింది కదా రెండు వారాల పని ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడే కాని అతనికి కూడా నమ్మబుద్ధి కాలేదు రాత్రి ఎనిమిది దాటింది లేకపోతే ఇంకా బస్సులు దొరకలేదేమో విహారీ ఆలోచిస్తూ ఉండగా ఆఫీస్కి ఫోన్ చేయకపోయారా సార్ కాంతమ్మ మళ్ళీ అడిగింది వచ్చేస్తుందిలే నువ్వెళ్ళు నీకు కూడా లేట్ అయ్యింది మంచిది సార్ కాంతమ్మ చెప్పి వెళ్ళిపోయింది లేకపోతే ఆఫీస్కి ఫోన్ చేయడమే మంచిదా ఎప్పుడూ లేని తన విషయాలు ఎందుకు పట్టించుకుంటున్నావని కసురుకుంటుందా ఆమె కసురుకునే మనిషి కాదు కానీ చిన్నపిల్ల కూడా కాదు వచ్చేస్తుంది ఎక్కడికి పోతుంది విహారీ తనలో తను ఆలోచిస్తూనే ఉన్నాడు ఓ పావు గంట గడిచేసరికి విహారీకి అసహనం పెరిగింది లేచి అటు ఇటు పచార్లు మొదలు పెట్టాడు ఇక ఆఫీస్కి ఫోన్ చేయటమే మంచిదని అనుకుంటూ ఉండగా బయట గేట్ తీస్తున్న చప్పుడు వినిపించింది అతను ముందు వాకిలి దాకా వెళ్లి చూశాడు జానికి గేట్ మూసి లోపలికొస్తూ కనిపించింది సరిగ్గా కనిపించిన వీధి లైట్లోనూ ఆమె బాగా అలసిపోయినట్టు తెలుస్తుంది ఇవ్వాలి వచ్చింది ఇవాళ ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమైంది చెప్తే మాట వినదు విహారి అనుకుంటూ చెప్పులు విడిచిపెట్టి లోపలికొస్తున్న జానకి వెనకాలే నడుస్తూ ఇంత ఆలస్యమైందే మీ ఆఫీస్కి నేనే ఫోన్ చేద్దామనుకుంటున్నాను అన్నాడు ఆఫీస్లో లేను జానకి చిన్నగా చెప్పింది మరి అడిగాడతను మెట్లెక్కి పైకి వెళ్ళబోతున్న జానకి ఆగి తల తిప్పి విహారి వంక చూసింది వెలుగులో ఆమె మొహం ఇంకా అలసటగా కనిపించింది గౌతంతో మాట్లాడొస్తున్నాను మెట్టు మీద నిలబడిన విహారీ క్షణంసేపు కదలకుండా జానకి వంక చూసి ఓహో అవునా నెమ్మదిగాని వెనక్కి తిరిగి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు రెండు వారాలు ఊర్లో లేకపోతే గౌతమ్ గురించిన ఆలోచనలు తగ్గుతాయనుకున్నాను తగ్గలేదన్నమాట ఉగ్రోషంతో అతని పిడికిళ్ళు ముడుచుకున్నాయి అతను వెళ్ళిపోయాక జానకి మెల్లిగా ఊపిరి వదిలింది తను గౌతంతో మాట్లాడొచ్చిన విషయం విహారి దగ్గర దాచాల్సిన అవసరం లేదు ఇప్పుడు అతనితో ఇంకో వాదన పెట్టుకునే ఓపిక తనకు లేదు అలిగితే అలిగాడు తన్ని ఏమనకుండా వెళ్ళిపోయినందుకు రుణపడుంటాను అనుకుంది జానకి పడుకున్న ఎప్పటికో విహారీ ఇంటికి రావడం ఆమెకి తెలిసింది కళ్ళు మూసుకొని పక్కకి తిరిగి పడుకొని నిద్రపోయే ప్రయత్నం చేసింది విహారి పొద్దున్నంతా మూడీగా ఉన్నాడు జానకి కూడా ఆనందంగా లేకపోవటంతో అతన్ని పట్టించుకోలేదు సాయంత్రం ఇంటికొచ్చేసరికి జానకి మూడు కూడా పాడైంది విహారి ఇంకా ఇంటికి రాలేదు కాంతమ్మని ఇంకా ఆ పూట పని లేదని పంపించేసింది స్నానం చేసి టీ చేసుకొని సోఫాలో కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చుంది గదుల్లో ఇంకా లైట్లు వేసుకోకపోవటం వల్ల టీ కప్పులో నీడలు పడి టీ నల్లగా కనిపిస్తుంది జానకి రెండు చేతుల్లో కప్పు పట్టుకొని నొసలు చిట్లించి అందులోకి చూసింది ఆమెకి తన పరిస్థితి ఆలోచిస్తున్న కొద్దీ అధ్వానంగా తయారవుతూ ఉన్నట్టు అనిపించింది నిన్న గౌతమ్ పెళ్లికి ఒప్పుకుంటావా చస్తావా అంటూ పట్టుపట్టుకుని కూర్చున్నాడు ఇక్కడ ఆఫీసులో కుమారేమో ఇప్పుడే కొత్తగా పెళ్ళైన జంటని విడదీసే ఆలోచన నాకు లేదన్నాడు ట్రాన్స్ఫర్ చెయ్యను పొమ్మన్నాడు ఇక్కడే ఉండి విహారీ చేస్తున్న పనులు సహించే ఓపిక నశించిపోతుంది ఈ టీ ఒకటి మట్టి కలిపి పోసినట్టు తయారైంది జానకి విసుగ్గా కప్పు పక్కన పెట్టి రెండు చేతులు తనవేసి గెడ్డం కింద పెట్టి కళ్ళు మూసుకుంది విహారి గేటు తీసుకుని నెమ్మదిగా లోపలికొచ్చాడు అంతలోనే కళ్ళు తెరిచింది జానకి ఏమైంది నీ ప్రియుడివాళ నిన్ను బయటికి తీసుకెళ్లలేదా జానకిని చూస్తూనే అడిగాడు జానకి ఆశ్చర్యంగా చూసింది అతని మొహం వికారంగా పెట్టి జానకిని అసహ్యంగా చూస్తున్నాడు జానకి తన గుండె ఎవరో పిడికిట్లో బంధించినట్టు విలవిల్లాడిపోయింది కోపంతో ఆమె వేళ్లు ఇంకా బిగుసుకున్నాయి విహారి ఆ ప్రశ్న వేసి ఇంకా అలాగే నిల్చుని చూస్తుండటంతో పళ్ళు పిగించి మీకనవసరం అంటూ పక్కనే ఉన్న టీ కప్ అందుకుంది ఓహో అలాగా అనవసరం అలాగే ఇది నా ఇల్లు ఇక్కడ జరిగేవన్నీ నాకు తెలియాలి అర్థమైందా విక్రిస్తున్నట్టు అంటూనే విహారి గట్టిగా అరిచాడు అతని మొహంలోని భావం కోపము బాధో అసహ్యము జానకి అర్థం కావట్లేదు ఇలాంటి ఒకటి వస్తుందని జానకి అనుకోలేదు కప్పు పక్కన పెట్టి తనలో తనే అనుకుంది అసలు నేను చేసిన తప్పేంటి నేనెందుకు ఇవన్నీ వస్తుంది అనుకుంటూ లేచి విహారికి ఎదురుగా నిలబడి అలాగైతే మీరు ఇంకో విషయం కూడా తెలుసుకోండి నేను హైదరాబాద్ వదిలిపెట్టి రెండు నెలల్లో వెళ్ళిపోతానని చెప్పాను ఎప్పుడు వెళ్ళట్లేదు జానకి చిన్నగా చెప్పింది కుమార్ ట్రాన్స్ఫర్కి ఒప్పుకోకపోతే నేను వేరే ఇల్లు చూసుకుని ఉంటాను కానీ ఇదే ఇంట్లో ఉండి విహార్ని బాధ పెట్టలేను బాధ పెట్టదలుచుకోలేదు మనసులోనే అనుకుంటూ తలదించుకుంది జానకి ఆహా ఎందుకో ఆ గాడి కోసమా అతని మనసు తల్లడిల్లింది మా ఆఫీసర్ నుంచి ట్రాన్స్ఫర్ చేయనన్నాడు జానకి చెప్పింది అబ్బో ఏం పాపం అన్నాడు విహారి కొత్తగా పెళ్ళైన జంటని విడదీయడట జానకి అంది ఓహో ఆ జంట విడిపోయి రెండు వేరువేరు జంటలు అవ్వబోతున్నట్టు అతనికి తెలియదేమో పాపం విహారి వెటకారం అంతకంతకు పెరుగుతుంది జానకిలో కోపం తారాస్థాయిని అందుకోవడం అతను గుర్తించలేదు మీ గురించి మీరు చెప్పుకోండి నా గురించి అనవసరంగా మాట్లాడకండి జానకి అరుపుకి అతను క్షణం విస్తుపోయాడు ఎందుకు మాట్లాడొద్దు ఏ నేను చెప్పేది నిజం కాదా చెప్పు నిజం కాదా విహారీ వెంటనే తేరుకొని పెటకారాన్ని వదిలేసి కోపంగా అరిచాడు అని చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పను నా గురించి మీరు మాట్లాడకండి మాట్లాడతాను ఖచ్చితంగా మాట్లాడతాను నువ్వెలా ఆపగలవో నేను చూస్తాను ఆ మాట వినగానే జానకి పెదవి బిగించి వెనక్కి తిరిగింది నీ గురించి మాట్లాడే హక్కు నాకుంది నువ్వు మర్చిపోయావేమో నేను నీ భర్తని జానకి తల తిప్పి విస్మయంగా అతన్ని చూసింది మళ్ళీ మెట్ల వైపు ఒక అడుగు వేసి చాలా తొందరగా గుర్తొచ్చింది గొంతులోనే అనుకుంది కానీ అతనికి వినపడింది విహారి ముండిగా ఏదో అనబోయాడు అతను మొదలుపెట్టగానే ఆమె చేయి ఎత్తి ఆపింది ఇంకేం చెప్పకండి మీరు విడాకుల గురించి మాట్లాడతామన్నారు ఆ విషయం గురించి కూడా ఆలోచిస్తే మంచిది ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు మనిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా తెంచేసుకుంటే మంచిది జానకి కోపంగా అంది వేడాకులా ఏ గౌతమంత తొందరపడుతున్నాడా విహారీ కళ్ళతోనే జానకి మొహాన్ని పరీక్షగా చూస్తూ అన్నాడు జానకి కుడిచేయి చివ్వున పైకి లేచింది తన చెంప వరకు రాకుండా గాల్లోనే ఆగిపోయిన ఆమె చేయి వంక కోపంతో ఎరుపెక్కిన ఆమె కళ్ళవంక విచిత్రంగా చూశాడు విహారీ ఆమెకు కూడా కోపం వస్తుందని ఇంకెవరైనా చెప్తే అతను నమ్మేవాడు కాదు ఆమె రుద్రరూపం ముందు అతని కోపం ఆవిరైపోయింది నా గురించి మిమ్మల్ని మాట్లాడొద్దన్నాను విహారి ఏదో చెప్పబోతుండటం చూసి అతనికి అవకాశం ఇవ్వకుండా హరిచి వెనక్కి తిరిగి పైకి పరిగెత్తింది గదిలోకి వెళ్లటంతోనే తలుపేసుకొని మంచం పైన కూర్చొని చేతులు రెండూ ఒళ్ళో పెట్టుకొని తదేకంగా గాల్లో చూస్తూ ఉండిపోయింది ఆమె కళ్ళకి ఏమీ కనిపించటం లేదు కళ్ళు బయర్లు కమ్మాయి ఉక్రోషం బాధ ఈ కారు చీకట్ల నుంచి పీడకల నుంచి తను బయటపడుతుందని తనకి తెలుసు కానీ అనేది తెలియటం లేదు రెండు నిమిషాల్లోనే విహారీ పైకొచ్చి ఆమె గది తలుపు చిన్నగా తట్టాడు జానకి ఇవాళ నా కొలిగొప్పతను డిన్నర్ ఇస్తున్నాడు నువ్వు ఇంట్లో ఉంటే తీసుకెళ్దాం అనుకున్నాను వస్తావా అతని గొంతు భావరహితంగా ఉంది రాను అని అవతల నుండి వినపడింది ఎందుకు రావు విహారి గొంతు క్షణంలో ఉద్రేకంతో నిండిపోయింది నాతో రావడానికి అంత కష్టంగా ఉందా నీకు గౌతమ్తోనైతేనే వెళ్తావా అతను అనుకూడదు అనుకుంటూనే వచ్చే మాటలు ఆపుకోలేకపోయాడు మళ్ళీ తనలో తనే ఆలోచించాడు ఇలాంటి స్థాయిలో మాటలుంటే మా మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది ఇంత పట్టపగ్గాలేని అసూయ ఎందుకు నాకు విహారీ భుజాలు ఓటమి తెలిసిన వాడిలాగా వాలిపోయాయి ఏమైంది మీకు మీకివ్వాలా కళ్యాణితో గొడవపడొచ్చారా జానికి లోపల నుంచి అసహనంగా అంది నా గురించి నువ్వు మాట్లాడనన్నావు మాట్లాడకు వస్తావా రావా విహారీ మళ్ళీ అడిగాడు రాను ఖచ్చితంగా చెప్పింది జానకి విహారీ పిడికిలు బిగించి తలుపువంక కోపంగా చూశాడు వెనక్కి తిరిగి చేయి చేబులో పెట్టుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుంది తన ఆ నిశ్శబ్దంపైనే కట్టబడినట్టు దాన్ని భంగపరిస్తే ఆ ఇల్లు కూలి తన మీదే పడుతుందేమోనన్నంత భయపడుతూ జానకి సాధ్యమైనంత తక్కువ శబ్దం చేస్తూ ఇంట్లో పనుల్ని చేసుకోసాగింది విహారీ ఎంత రాత్రైనా ఇల్లు చేరలేదు అది ఊహించినట్టే జానకి కూడా ఎదురు చూడలేదు తర్వాత రోజు కూడా ముభావంగా మొదలైంది జానకి ఆఫీస్కి వెళ్లిన పది నిమిషాల్లోనే కుమార్ గది తలుపు తెరుచుకుని లోనికి నడిచింది డెస్క్ అవతల కుమార్ తల వంచుకుని ఏదో కరస్పాండెంట్స్ చూసుకుంటున్నాడు సర్ ఒక నిమిషం టైముందా అతను తలెత్తాడు జానకి ఏం కావాలి సార్ నేను రిజైన్ చేస్తున్నాను జానకి నీట్గా టైప్ చేసిన లెటర్ అతని టేబుల్ పైన పెట్టింది రిజైనా ఎందుకు ఏం జరిగింది అతను నుదురు ముడివేస్తూ అడిగాడు మీరు నన్ను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయనన్నారు నాకు వేరే దారి కనిపించటం లేదు కుమార్ టేకర్స్లో నాకు నాకెంతో సరే సరే ఒక నిమిషం ఇలా కూర్చోండి అతను పేపర్లన్నీ పక్కన పెట్టి జానకి కుర్చీ చూపిస్తూ అన్నాడు జానకి కూర్చుంది నాకు కూడా ఈ ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు సార్ కానీ ఒక్క నిమిషం ఉండండి జానకి నన్ను అర్థం చేసుకొని ఎన్ని రోజుల నుండి మీరు ట్రాన్స్ఫర్ అంటుంటే నాకు ధ్యాస రాలేదు మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు మీ హస్బెండ్ ఈ ఊర్లోనే ఉంటారు కదూ అని అడిగాడు అవును మరి మీరు విజయవాడ వెళ్తానంటారేంటి విజయవాడలో వర్క్ పెద్దది దానివల్ల మీకు మంచి పేరు వచ్చే మాట నిజమే కానీ ఇక్కడ కూడా ముఖ్యమైనవి పేరు తెచ్చే ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీరు ఆల్రెడీ వాటిల్లో ఇన్వాల్వ్ ఉన్నారు అది కాక ఇది హెడ్ ఆఫీస్ మీరు నాకు ఇక్కడ కావాలి అతను చెప్పాడు జానకి ఏం మాట్లాడలేదు అతను కళ్ళజూడు తీసి పక్కన పెట్టి ఆమె మొహంలోకి చూస్తూ ఏం జరిగింది అని అడిగాడు ఏం జరిగింది పోట్లాడుకున్నారా అని అడగలేదు కానీ అడిగినట్టే చేశాడు కాని జానకి దగ్గర జవాబు రెడీగా ఉంది మా ఇంటికి వెళ్తాను చెప్పింది ఆ మాట వింటూనే కుమార్ ఈజీగా నవ్వేశాడు ఓహ్ మీ అమ్మ వాళ్ళింటికా బెంగపెట్టుకున్నారా జానకి అవునన్నట్టు మౌనంగా చూసింది అయ్యో ఆ మాత్రం దానికి రిజైన్ చేయడం ఎందుకు రేపు లీవ్ పెట్టి వెళ్ళి రండి ఎప్పుడు వెళ్తున్నారో ఎప్పుడు తిరిగొస్తారో చెప్పండి జానకి ఏం మాట్లాడలేదు దించుకున్నామె తలవంక చూస్తూ అతను మళ్ళీ అడిగాడు జానకి ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు తిరిగొస్తారో చెప్పండి చాలు నేను మళ్ళీ ఇటు రాను సార్ జానకి చిన్నగా చెప్పింది అసలు మొదటిసారి రావటమే పెద్ద తప్పు ఆమె మనసు వికలమైంది సరే రాదలుచుకోకపోతే అప్పుడు చూద్దాం కూడా అక్కడే ఉండాలనుకుంటే అక్కడికే ట్రాన్స్ఫర్ చేస్తాను జానకి తలూపి సరే సార్ అంటూ నుండి లేచింది మంచిది అంటూ ఎదురుగా ఉన్న ఆమె రిజిగ్నేషన్ లెటర్ని ఆమె ముందుంచాడు జానకి దాన్ని అందుకుని లేచింది ఇప్పటికే తను మాట్లాడిన ఒకటి రెండు మాటల్లోనే అతను చాలా విషయాలు అర్థం చేసుకున్నాడు ఇప్పటిక ఏం జరిగిందో మొత్తం తెలుసుకోవాలన్న ఆలోచన అతని మనసులోకి రాకపోతే మంచిది జానకి తలుపు తీసి బయటికి వెళ్ళబోతుంటే జానకి అని పిలిచిన పిలుపుకి జానకి వెనక్కి తిరిగి చూసింది ఇప్పుడు మీరు చేస్తున్న అసైన్మెంట్స్ పూర్తి చేస్తే బాగుంటుంది లేదా ఎంతవరకు చేశారో చెప్పెలితే నేనే స్వయంగా చేసుకుంటాను అన్నాడు లేదు సార్ ఇప్పుడు చేస్తున్న వరకు పూర్తయ్యాకే లీవ్ పెడతాను నేను చేస్తున్న పని పూర్తవటానికి వారం పట్టొచ్చు ఎక్కువ గంటలు పనిచేస్తే తొందరగా పూర్తవుతుంది తిరిగి సమాధానమిచ్చింది జానకి మంచిది థ్యాంక్స్ కుమార్ అన్నాడు జానకి తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయింది విహారీ ఫైల్స్ ఒక చేతిలో నుండి ఒక చేతిలోకి మార్చుకుంటూ అతను జిఎం గదివైపు నడుస్తూ అనుకున్నాడు ఎందుకు పిలిచారో అంతలోనే ఎదురుగా గౌతమ్ వడివడిగా తన వైపే వస్తూ కనిపించాడు విహారీ ఆగాడు గౌతమ్ అతని దగ్గరగా వస్తూనే మీతో మాట్లాడాలి అన్నాడు ఆ చెప్పండి విహారీ చాలా మామూలుగా అన్నాడు మీరు జానకి నుండి విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు అడిగాడు ఓ ఇప్పుడు ఇతన్ని పంపించిందనుకుంటా విహారీ పెదవులు బిగించుకుని కోపంగా అనుకున్నాడు చెప్పండి ఎప్పుడు తీసుకుంటున్నారు గౌతమ్ మళ్ళీ అడిగాడు నేను జానక్కి విడాకులు ఇవ్వడం లేదు విహారి కోపంగానే అన్నాడు ఏ ఎందుకు కనుబొమ్మలు మూడుస్తూ అడిగాడు గౌతమ్ ఎందుకేంటి ఆమె నా భార్య నాకు కావాలామె విహారీ మొహం చిట్లిస్తూ అన్నాడు మరి కళ్యాణి గౌతమ్ అడిగాడు కళ్యాణి గురించి మీరు మాట్లాడకండి మనం జానకి గురించి మాట్లాడుకుంటున్నాం జానకి నాకు కావాలి ఒకవేళ అవసరం లేకపోయినా సరే మీకోసం ఆమెని వదిలిపెట్టను అన్నాడు విహారీ విహారీ మీరు చాలా గొప్పగా ఏదో చెప్పాలనుకుంటున్నారేమో ఆమెని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి ఒప్పుకోను ఐ లవ్ హెర్ ఆమెని నేను ప్రేమిస్తున్నాను మీరు ఆమెకి విడాకులు ఎలా ఇవ్వరో నేను చూస్తాను ఆమె నన్ను ఎలా చేసుకోదో అది తెలుసుకుంటాను అంత ఈజీగా వదిలిపెట్టను మీ లైఫ్ నరకం చేస్తాను మీరు కలిసి హ్యాపీగా ఎలా ఉంటారో అది చూస్తాను గౌతమ్ కోపంగా ఇంకా ఏదో చెప్తూనే ఉన్నాడు విహారికిక అవేమి వినిపించడం లేదు అతనికి ఒక్కసారే చాలా విషయాలు అర్థమయ్యాయి ఎదురుగా గౌతమ్ ఇంకా ఏదో అంటూనే ఉన్నాడు ముందతనికి ఒక విషయం క్లియర్గా చెప్పాలి అతను నమ్ముతాడని కాదు అయినా కూడా గౌతమ్ నేను జానికితో ఇప్పుడే మాట్లాడాను ఆమెని వదిలిపెట్టను అర్థం చేసుకోండి గారు పిలిచారు వెళ్ళాలి ఉంటాను విహారీ గౌతమ్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తప్పించుకుని ముందుకు నడిచాడు క్యారిడార్ చివరిదాకా వెళ్లి వెనక్కి తిరిగి చూశాడు గౌతమ్ ఇంకా తను వదిలొచ్చిన చోటే అటు తిరిగి నిలబడున్నాడు తలదించుకుని చేతుల్లో మొహం పెట్టుకుని బాధపడుతున్నాడు విహారి చూపు తన మీద ఉన్నట్టు గమనించగానే చివ్వున తల తిప్పి చూశాడు విహారి మాట్లాడకుండా వెళ్లిపోయాడు గౌతమ్ చేతులు తీసి చేబుల్లో పెట్టుకున్నాడు కోపం ఉక్రోషం కలిసి అతని మొహం ఎర్రగా కందిపోయింది ఆ రాక్షసి కళ్ళెదురుగా కనిపిస్తే ఈ క్షణంలో గొంతు పిసికి చంపేసేవాణ్ణి ఎంత అమాయకంగా ఉంటుంది మళ్ళీ అమ్మహం కళ్ళు విప్పార్చి చూసిందంటే ఎంతటి వాళ్ళైనా సరే అందులో కొట్టుకుపోవలసిందే గౌతమ్ అనుకున్నాడు సర్ పిలుపు వినిపించి ఆటోమేటిక్గా పక్కకి జరిగాడు కాలు తీసుకెళ్లినంత వేగంతో ఆఫీస్ నుండి బయటపడ్డాడు అసలు తన మొహంలో నేనేం చూశాను అతని మనసంతా జానికిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు ఆమె సరిగ్గా గుర్తు రాలేదు ఆమెని తను కలుసుకున్న ప్రతి కలయిగా గుర్తు చేసుకున్నాడు ప్రతిసారి తనదే ఎమోషనల్ పొర అడ్డుపడి ఆమె మొహం సరిగ్గా మనసులో ముద్రపడకుండా ఆపింది ఆమె మొహం స్పష్టంగా గుర్తుంది ఒక్కసారే మొదటిసారి విహారి వెంట తమ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు తను ఈ భావోద్రేకంలో ఇంకా పూర్తిగా కూరుకొని పోలేదు కనుక ఆ రోజు చూసిన జానకి స్పష్టంగా గుర్తుంది నిన్నే చూసినంత తాజాగా ఉంది భావన తనకి బాగా గుర్తుంది ఆ రోజంతా ఆమె గుండెని కళ్ళల్లో నింపుకొని విహారినే చూస్తూ ఉంది ఒకసారి మధ్యలో అనుకుంటూ గౌతమ్ హఠాత్తుగా ఆగాడు అతనికి ఇప్పుడు బాగా గుర్తొచ్చింది జానికి ఆ సాయంత్రం అంతా విహారిని కళ్ళతోనే ఫాలో అయింది ఆ చూపుకి వేరే అర్థం లేదు ఒకటే అర్థం దానికి గాడ్ అంటూ అతను రెండు చేతులతో తల పట్టుకున్నాడు ఆమె పాపం మొదటినుంచి తన్ని పెళ్లి చేసుకోనని చెప్తూనే ఉంది మొదట నేను బలవంతం చేసి ఒప్పిస్తే నాతో బయటికి రావడానికి ఒప్పుకుంది ఒప్పుకున్నందుకు మాట నిలబెట్టుకుంది తను మళ్ళీ మళ్ళీ రమ్మని బలవంత పెట్టినా సరే కొద్దిగా రావటానికి ఎంతో విముఖత చూపించింది అదిగా బలవంతం చేస్తే ఇంట్లోనే ఉండకుండా పోయింది పెళ్లి గురించి అడిగినప్పుడల్లా కాదనే అంది స్నేహం మాత్రం ఎంజాయ్ చేశానని నిజాయితీగా చెప్పింది ఆ మాట చెప్పినప్పుడు ఎంత అవమానించాను అవమానించడమే కాదు కళ్ళనీళ్ళు పెట్టుకునేదాకా తీసుకువెళ్ళాను సార్ ఎడిపోతుండ్రు చూసి నడవండి సార్ ఎవరో విసుగ్గా చెప్పి చేయి పట్టుకుని పక్కకి లాగినా సరే అతనికి తెలియనే లేదు ఒక్కటే తెలిసింది అతనికి ఆమె ఎప్పుడూ తనతో అబద్ధాలు చెప్పలేదు కావాలని లేనిపోని ఆశలు కల్పించలేదు తనే ఆమె తనకే సొంతం కావాలని అతిగా కోరుకొని ఆమెతో స్నేహాన్ని విషం పాలు చేసుకున్నాడు అసలే తను విహార్ని అర్థం చేసుకోలేక తన మనసును అర్థం చేసుకోలేక అయోమయ స్థితిలో ఉంది ఆ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఒక మంచి స్నేహితుడిగా ఆమెకి ఆసరా ఇవ్వాలి కానీ నేనేం చేశాను అదే అదునుగా తీసుకొని ఆమెని నాకే పరిమితం చేసుకోవాలని వాంఛించాను స్నేహానికి పరాకాష్ట పిచ్చితనమేనా అని అడిగింది పిచ్చిదామే తన స్నేహానికి పరాకాష్ట పిచ్చితనం కాదు దురాశ ఆమె నాకు ఇంకో అవకాశం ఇస్తుందని నమ్మకం లేదు కానీ ఒకవేళ ఆమెతో మళ్ళీ స్నేహం చేసే అవకాశం వస్తే అతను ఆగి చుట్టూ చూశాడు మొదటిసారిగా తనెక్కడున్నాడో గమనించుకున్నాడు ఆఫీస్ దాటి చాలా దూరం నడిచొచ్చేశాడు మళ్లీ వెనక్కి తిరిగి ఆఫీస్ వైపు నడవటం మొదలుపెట్టాడు అవకాశం రాకపోవటానికి అవకాశమే లేదు ఈ జీవితం అంతా ఉంది జానకి తన దగ్గర స్నేహమే ఆశిస్తే ఆమెకి స్నేహమే దొరుకుతుంది దురాశ అతను ఉన్నట్టుండి గట్టిగా నవ్వాడు అతని పక్కగా నడుస్తున్న వాళ్ళు అతన్ని విచిత్రంగా చూస్తూ పోతున్నా అతను పట్టించుకోలేదు ఆమె తనకే మొత్తంగా కావాలని కోరుకోని మొగాడు ఒక మొగాడైన కలువ పువ్వుల్లా మెరిసే పెద్ద పెద్ద కళ్ళు అమాయకమైన కోలమొహం విలులా వంగి మొద్దుగా ఉండే నూరు తాచుపాము లాంటి జడ పిడికిట్లో ఇమిడే నడుము నీ బాహ్య అందాలు కాక చదువు సంస్కారం తెలివి ఏ మొగాడైనా కోరుకునే అందమైన ఆడపిల్ల ఆశపడ్డంలో తప్పేముంది అతను నడక వేగం పెంచాడు సన్నగా విజులు వేయటం మొదలుపెట్టాడు మిగతా కథ తర్వాయ భాగంలో ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే